యాభై పంతొమ్మిది ముప్పై యేసు ఆ చెరకు పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాడు. ఏ సీతం మన కోసం ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, మన కోసం భూమి మీదకు 12 సంవత్సరాలు వచ్చి ఇంతవరకు కూడా ఎన్ని శ్రమల నుంచి బయటపడ్డారో, మన నుంచి ఎలాంటి క్రియల నుంచి బయట చేశారో అవన్నీ మనకి తెలిసి బయట ద్వారా చదువుతున్నామండి. అయ్యగారు ఎప్పటికప్పటికి మనకి వివరిస్తున్నారు అన్నారు. మరి ఈ శ్రమల నుంచి ఆయన బయటికి శిల్వ మీద మాట్లాడిన మాట ఏమిటంటే, యేసు ఆ చిరకలు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. అప్పుడు ఎంతవరకు కూడా తను ఏమేమి క్రియలు చేయాలనుకున్నారు భూమి మీద, ఈ దరులకి ప్రజలకి ఏమేమి అయితే చప్పగించాలనుకున్నారో అన్ని పనులు చేసి ఆరో మాటగా ఆయన తన ఆత్మను తల వంచి ఆత్మను అప్పగించారు. దేవుడి వాక్యం దీవించి మొత్తం చెప్పడానికి మరి ధైర్యం సరిపడలేదండి. మరి ఎవరు ఉంటే